కుసుమహరా కుసుమహరా కుసుమహరా. శ్రీ కుసుమహరనాథ మహాప్రభుని పాదపద్మములకు నా నమస్సు మాంజలు. ప్రార్థనావళి విందామా? ప్రభు, ఈ జీవసృష్టిలో ప్రతి జీవి, అందులో ముఖ్యంగా మానవుడు బాహ్య దృష్టికి గోచరమయ్యే ధన కనక వస్తు వాహనాదులు, మాతాపిత ధారాసుత పరివార బంధు మిత్రాదులు, పేరు ప్రతిష్టలు, మొన్నగు వాని కొరకు మొదలగు వాని కొరకు వ్యామోహముతో వెర్రెత్తి వాటిని వెంబడించి ప్రాకులాడటం, కొన్ని సందర్భాలలో వాటిని పొందలేక నిరాశ నిస్పృహలతో అలమటించటం, కొన్ని సమయాల్లో ఆనందానుభూతిని పొంది కూడా చివరకు పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని చేపట్టలేక అసంతృప్తితో బాధపడటం పరిపాటిగా జరుగుతుంది. ఇది నిజానికి విచారగ్రస్త అయిన విషయం. దృగ్గోచరమయ్యే ప్రతిదీ కూడా ఉద్భుతప్రాయమైన స్థితి కలదని తెలిసి ఉండి కూడా మాయాప్రభావం వల్ల వాటి కొరకు తజ్జనితమగు తాత్కాలిక సుఖోపభోగాలకు గాను పిచ్చి వ్యామోహముతో పరుగులెత్తటం ఎంతో లజ్జాకరమైన సన్నివేశం. ప్రియా, నిన్ను ప్రేమించటం అది చరమ స్థాయికి చేరుకునేసరికి పిచ్చెత్తిపోవటం, బాహ్య జగతినే పూర్తిగా మరచిపోవటం, తన్మయత్వాన్ని చెందటం, ఉన్మాద స్థితిలో నీ కొరకు పరుగులెత్తటం, ఇవి మానవాళి శ్రేయస్సు దృష్ట్యా ఎంతో వాంఛనీయం. ఈ స్థితిని పొందిన గోగోపసతీ పరివారం యొక్క భాగ్యమే భాగ్యం కదా. ఇంతకు మించినది ప్రాణికోటి వాస్తవానికి కోరవలసినదేమైనా ఉంటుందా? ఉండదు, ముమ్మాటికినీ ఉండదు. నన్ను కూడా ఆ పరివారంలో చేర్చుకుని ఆ శుభముహూర్తం ఎప్పుడు లభింపచేస్తావు? ఈ అనిర్వచనీయ అమోఘ స్థితిని పొందితే మానవ జీవిత సాఫల్యం కరతలామలకం అవుతుంది. అందువలన ఓ నా ప్రభు, ఇది తప్ప ఇంకేదీ కావాలని పొరపాటున కూడా స్వప్నంలో సైతం జన్మ జన్మల్లోనూ కోరను. ఇది వినా మిగిలిన తాత్కాలికానుభూతుల కొరకు కోరే కోరికలన్నీ చాలా నిస్సారంగాను నిర్వీర్యంగాను పేలవగాను కనపడుతున్నవి. స్వప్నంలో సైతము నిన్ను నీ పవిత్ర ప్రేమను నీ కృపావృష్టిని మరచిపోకుండా సదా జ్ఞప్తిపదంలో ఉంచుకునే అనుకూల వాతావరణాన్ని పరిస్థితిని ఈ మాయా ప్రపంచంలో కల్పించి నన్ను ఆదుకునేవాడవు నీవే కదా ప్రభు. జై కుసుమహరా. మరొక అంశంలో కలుసుకుందామా?